వెల్కమ్ బ్యాక్. ఈ నెల 21వ తేదీన ఇండోర్ స్టేడియంలో జరిగే దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ముఖ్యమంత్రికి జరిగే అభినందన సభకు వేలాదిగా దళిత సోదరి సోదరులు పాల్గొని సభను జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పార్టిసిపేట్ చేయని వాళ్ళు మేమందరూ తెలుసు. ఆ చివరిని చూద్దాం ఫస్ట్. కొక్కగడ్డ జయరాజ్ గారు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా మేము అరేంజ్ చేసుకుని రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతాం కూడా తెలియజేస్తాం. ఏసీ పెట్ట అయిపోయిందా? ఎక్కడ ఎక్కడ అలాగే 20 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ అభినందనీయం. అందుచేతనే ఈ జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని సన్మానించడానికి ఈ నెల 27వ తారీఖున 3 గంటలకి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఓపెన్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా విశిష్ట అతిథులుగా హాజరవుతారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీలకు అధిక బడ్జెట్ కేటాయించి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం. ఎస్సీల కోసం 9,328 కోట్ల రూపాయలు సప్లై నిధులు కేటాయించడం జరిగింది. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ కోసం 3,230 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మరుగున పడ్డటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ పునరుద్ధరించడం జరిగింది. ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా డ్రైవర్ని యజమానులుగా చేసే పథకాన్ని ప్రవేశపెట్టలేదు. ఫస్ట్ టైం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికి ఉపాధి కల్పిస్తూ ఇన్నోవా కార్లు పంచిపెట్టడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా 1,000 కోట్ల రూపాయలు ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్ కేటాయించడం, తద్వారా చాలామంది భూములు కొనుక్కోవడం కూడా ముందొస్తున్నారు. సో ఇటువంటి సంక్షేమ పథకాలు మరెన్నో ఆయన ప్రవేశపెట్టి దళిత గిరిజనుల కోసం పోలవరాన్ని అడుగడం అడ్డుకుంటూ ఉన్నారు, నిధులు మంజూరు చేయడం లేదు. అమరావతికి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలి, కొంత డబ్బు ఇచ్చి కొంత డబ్బు మంజూరు చేయకుండా ఆపేశారు. నిజంగా చెప్పాలంటే ఏదైతే హైదరాబాద్ చుట్టూ నెలకొల్లబడ్డటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బీహెచ్ఎల్ కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అది ఇంకా ఏర్పాటు కాలేదు. కేవలం ఏదో నిట్టి ఇచ్చామని చెప్పి అక్కడ షెడ్లో నడిపించడం తప్పించి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకుండా కొన్ని యూనివర్సిటీలు ఇచ్చారు. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి యూనివర్సిటీలు ఇవ్వాలి. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎస్సీయూ లాంటి సంస్థ ఇంకా రాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుచేతనే కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా కేవలం వాళ్ళు చూపేదల్లా 100,000 కోట్లు రహదారులకు ఇచ్చామన్న ఒక మాట చూపిస్తున్నారు తప్పించి మిగతాది ఏమి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ 100,000 కోట్లు కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళే ఖర్చు పెట్టే విధానం అది నేషనల్ హైవేస్కి ఇస్తారు, అది మనకు సంబంధించి కాదు. అన్ని స్టేట్లలాగా దానికి ఇస్తారు. కేవలం కలబుల్ల మాటలతోటి కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కేంద్ర తప్పించి రాష్ట్ర ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఆయనకి లేదు. కేవలం ముఖ్యమంత్రి అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు. చేసేది ఉంటే రాష్ట్రపతికి మద్దతు ఇచ్చినప్పుడే చేయాలి. స్పీకర్ ఎన్నుకునేటప్పుడు స్పీకర్ మద్దతు ఇచ్చినప్పుడు చేయాలి. ఉపరాష్ట్రపతి ఎన్నుకునేటప్పుడు సపోర్ట్ చేసినప్పుడు అది అప్పుడే రాజీనామా చేయాలి. అన్నీ కూడా సపోర్ట్ మద్దతు ఇచ్చేసిన తర్వాత
నేను ఇప్పుడు రాజీనామా అంటే ఎలక్షన్ ముందు రాజీనామా చేస్తానంటే అది కేవలం రాష్ట్రానికి నష్టపోతుంది అనేది చెప్పాలంటే ఉండి కొట్లాడు, లోపలే ఉండి కొట్లాడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి చారిత్రాత్మక తప్పిదాలు ఏంటి? అసెంబ్లీని పూర్తిగా బాయ్కాట్ చేసి ఎమ్మెల్యేలు ఎవరిని అసెంబ్లీకి రానివ్వట్లేదు. దానివల్ల ప్రతిపక్ష పార్టీ యొక్క హోదా ఏముంటుంది? ఏం కొట్లాడతారు ప్రజల కోసం? అక్కడే ఉండి పార్లమెంట్లో ఉండి హక్కుల కోసం కొట్లాడితే కొన్నైనా సాధించుకోవచ్చు అనే ఉద్దేశం. ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుండి చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏలూరు పార్లమెంట్ వైకాపా కన్వీనర్ కోటగిరి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు కాంబర్కోట మండలం తూర్పు ఎడవల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ హోదాపై ఇప్పటికైనా టీడీపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి పెంచారని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ అన్నారు. కాంబర్పుకోట మండలం తూర్పు ఎడవల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. వైసీపీ ఆదరించి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుందన్నారు. ఏప్రిల్ 6వ తారీఖున డేట్ ప్రకటించారు. ఈ నిరసన అనేది ఉట్టి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద కాదు, మొత్తం ఎన్డీఏ మీద. ఈ ఎన్డీఏలో పాల్గొంచుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని, మా పార్టీని, మా నాయకుడిని విమర్శించడం కాదు, వాళ్ళ స్టాండ్ ఏంటో క్లియర్గా ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు వాళ్ళు కలిసి ఉన్న గవర్నమెంట్ మనకిచ్చిన వాగ్దానం ప్రత్యేక హోదా, అది చేయకుండా 4 ఏళ్ళు గడిపారు. ఇంకా ముందు చేసే ఉద్దేశం ఎక్కడా ఉన్నట్టు కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రత్యేక హోదా మనకు రాసిచ్చిన హక్కు కింద ఒకప్పుడు ఒప్పుకొని ఈరోజు మాకు హోదా అంత అవసరమే లేదు అన్నట్టు మాట్లాడారు. ఈరోజు మళ్ళీ మాతో పాటు ప్రత్యేక హోదా అవసరం అని మళ్ళీ చెప్తున్నారు, మాటలు మారుస్తున్నారు, ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇదే విషయంలో ఇదొక్కటే కాకుండా అలా పోలవరం ప్రాజెక్టు, ఇలా రాజధాని అన్నీ కూడా ఒక కొత్త రాష్ట్రానికి కావాల్సిన ఏర్పాట్లు ఇచ్చిన నమ్మకం మన ప్రకటనలు ఏది కూడా చేయకుండా అందరినీ మోసం చేస్తున్నారు పదే పదే. మా నాయకుడు స్పందించాడు, మా పార్టీ స్పందించింది. రాష్ట్రం భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. మాకు పదవి ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. తప్పకుండా అది సాధించి తీరుతామనే నమ్మకం మాకు కుదిరింది. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.